సెకండ్ కింగ్స్ చాప్టర్ 20. దయచేసి చూడండి, రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయము. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రేయర్స్ ఇన్ ద బైబిల్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ హిజ్కియా ఇన్ సెకండ్ కింగ్స్ చాప్టర్ 20. హిజ్కియా చేసిన ప్రార్థన ఇక్కడ ఉంది. బైబిల్లో చూసిన ప్రార్థనలో ఇది ఒక చక్కని ప్రార్థన. ఇక్కడ ఉంది, బ్యూటిఫుల్ ప్రేయర్, చాలా చక్కని ప్రార్థన. వెన్ ఐ వాస్ మెడిటేటింగ్ ఆన్ దిస్, నేను దీని మీద ధ్యానిస్తున్నప్పుడు, ఇట్ వాస్ అ వండర్ఫుల్ టైమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ మై సిక్నెస్. మరి నేను కూడా అప్పుడు అనారోగ్యంగా ఉన్నాను. ఆ సమయంలో నాకు అది ఎంతో ఆదరణ ఇచ్చింది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లెట్ మీ టెల్ యూ, ఐ వాస్ ఆల్మోస్ట్ డెడ్ ఫర్ 4 times. మరి నా జీవితంలో నేను మీతో పంచుకుంటున్నాను కదా, దాదాపు 4 సార్లు మరణం వరకు వెళ్ళాను. ఎవ్రీ టైమ్ సర్జరీస్, కటింగ్, స్టిచ్చింగ్, ఎవ్రీథింగ్ ఇన్ మై బాడీ. మరి ప్రతిసారి కూడా అనారోగ్యం వచ్చినప్పుడు మరి ఎన్నెన్నో ఇంజెక్షన్లు లేకపోతే ఎన్నెన్నో ఆపరేషన్లు ఏవేవో జరిగాయి. లాస్ట్ ఇయర్ ఇస్ మై లేటెస్ట్ 1 year. మరి పోయిన సంవత్సరం ఇక్కడ కొత్తగా ఇంకొక ఆపరేషన్, అది అనారోగ్యం వచ్చింది నాకు. దే టుక్ దిస్ బిగ్ పీస్. మరి అంత పెద్ద మరి ఆ ఖండను తీశారు. అండ్ దట్ పీస్ వాస్ సెంట్ ఫర్ బయోప్సీ. మరి దానిని పరీక్షించేదానికి పంపించారు. ప్రైజ్ గాడ్, దేర్ వాస్ నో క్యాన్సర్ ఇన్ ఇట్. అయితే నాకే క్యాన్సర్ రాలేదని చెప్పారు దేవునికి. మెనీ హాస్పిటల్స్ డిక్లేర్ దట్ ఐ వుడ్ డై. మరి చాలా మంది హాస్పిటల్ వాళ్ళు చెప్పారు నేను చనిపోతానని. నాట్ ఈవెన్ లివ్ ఫర్ 2 months. ఇంకా 2 నెలలు కూడా బ్రతకవు అన్నారు. దిస్ వాస్ 5 years back. ఇది 5 సంవత్సరాల క్రితం అన్నారు. యు నో వాట్ ప్రేయర్ కెన్ డు. ప్రార్థన ఏం చేయగలదో తెలుసా? ప్రేయర్ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ మిరకల్స్ బై మేకింగ్ మీ టు స్టాండ్ హియర్ ఆఫ్టర్ 5 years వెన్ డాక్టర్స్ సే దట్ ఐ వుడ్ డై ఇన్ 2 months. 2 నెలల్లో చనిపోతారని డాక్టర్స్ చెప్పినా కూడా 5 సంవత్సరాల తర్వాత ఈ విధంగా మీ ముందుకు వచ్చి నిలబడేలాగా ప్రార్థన చేయగలుగుతుంది. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రేయర్. కాబట్టి ప్రార్థనకు శక్తి ఉంది. అండ్ ప్రేయర్ టీచెస్ us. ప్రార్థన మనకు బోధిస్తుంది. ప్రేయర్ ఇస్ ద కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రార్థన అంటే దేవునితో మనం చేసే సంభాషణ. ప్రేయర్ ఇస్ ద సటిస్ఫాక్షన్. అది మనకు ఒక సంతృప్తి. అండ్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ మోడల్ ప్రేయర్. ఐ యూస్ టు ప్రే లైక్ ఎనీథింగ్ అట్ ద టైమ్ ఆఫ్ మై సిక్నెస్. నా అనారోగ్యంలో నేను ఇది ధ్యానించడం జరిగింది. ఎంతో అద్భుతమైన ప్రార్థన. నేను కూడా ఇలాగే చేసేవాన్ని. సెకండ్ కింగ్స్ చాప్టర్ 20, రెండవ రాజులు 20వ అధ్యాయం, వర్స్ 1, మొదటి అధ్యాయం. ఇన్ దోస్ డేస్ హిజ్కియా వాస్ సిక్ అంటు డెత్. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, అండ్ స్లోలీ ది ప్రొఫెట్ ఐజయా వాక్స్ ఇన్. అప్పుడు ఇప్పుడు యెషయా ప్రవక్త వచ్చాడు. అండ్ టెల్స్ టు హిజ్కియా, అంటున్నాడు, మిస్టర్ హిజ్కియా, హిజ్కియా, యువర్ డేస్ ఆర్ నంబర్డ్, నీ దినాలు లెక్కించబడ్డాయి. పుట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్, యు ఆర్ గోయింగ్ టు డై. కాబట్టి నువ్వు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీళ్లు చక్కబరుచుకొనుము. వాట్ ఇస్ దిస్ మ్యాన్ హాస్ టు డు నౌ? ఏం చేయాలి ఇప్పుడు? వెరీ సాడ్ స్టేటస్. ఎంతో విచారకరమైన పరిస్థితి. బట్ ఐ లవ్ ది సెకండ్ వర్స్. కానీ రెండో వాక్యం చూడండి, నాకు చాలా ఇష్టం అది. సెకండ్ వర్స్, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, హి డిడ్ వాంట్ టు సీ ఎనీ మ్యాన్. మానవుని చూడాలనుకోలేదు ఇంకా. నో డాక్టర్స్, డాక్టర్స్ కాదు. నో మ్యాన్, మానవులు కాదు. నో అడ్వైజర్స్, సలహాదారులు కాదు. నో మినిస్టర్స్, ఇంకా ఏదో పరిచారకులు కాదు. ఐ వాంట్ టు టర్న్ టువర్డ్స్ ద వాల్. మరి వెంటనే అది వినగానే గోడ తట్టు తిరిగాడు. అండ్ వెప్ట్, ఏడ్చాడు. అండ్ వెప్ట్, ఏడ్చాడు. అండ్ గాడ్ కెనాట్ స్టాండ్ ఎ వీపింగ్ ప్రేయర్. మరి మా కన్నీటి ప్రార్థన దేవుడు కాదనలేడు. ఫస్ట్ థింగ్, గాడ్ కెనాట్ keep quiet then answering this the weeping prayer. Kanneetu prarthanaku javab ivakunda devudu agaledu asale. I want to conclude it very quickly. That's why I'm not taking the lengthy process, the lengthy route of preaching this one. Mari idini okokadi vivarinchi cheppatledu endukante samayanni aada chese dani koraku. I'll finish it, I'll conclude it at the earliest. Mari chaala mari twaragane moogisthanu. If you know the repercussions of the answer of this prayer, mari oka prarthanaku ochinatundi javabu dwara vachina parinamalu meeru chuste, God should never answer his prayer. Vastavaniki devudu ee prarthanaku javabu ivvakoodadu. A terrible, wicked, dirty king who will turn the children of God towards idols will be born in this gap of 15 years. Endukante devuni gumara petti aayushunu techukunnatundi ee raju ఇప్పుడు ఎక్కువ రోజులు బ్రతుకుతాడు, ఈ బ్రతికే దినాల్లో ఒక బిడ్డను కంటాడు. ఆ బిడ్డ ఎలాంటి రాజు అవుతాడంటే భవిష్యత్తులో ఇస్రాయేల్ వారిని, యూదా వారిని నిజమైన దేవుని తట్టు నుండి విగ్రహాల వైపు మలిపే ఒక దుష్ట రాజు అవుతాడు. కరెక్ట్, బట్ వి ఆర్ నాట్ టచింగ్ దట్. అయితే మనం అదంతా చూసుకోవట్లేదు. వెన్ హి ట్రైడ్, వెన్ హి క్రైడ్, అయితే ఈ వ్యక్తి ఇక్కడ కన్నీళ్లతో ప్రార్థించాడు. ఇన్ వర్స్ 3 హి సేస్, మూడవ వచనంలో అంటున్నాడు, హి సేస్ దట్ హి షోస్ 3 important things. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన సంగతులు చెప్తున్నాడు. వాట్ డస్ హి సే? ఏమన్నాడు? Truth in prayer. Yadhartha undi prarthanalo. See, what does he say? Em antunnadu? Remember now how I have walked before thee in truth. Antunnadu kada Yehovah, yadhartha hrudayudanai satyamuto nee sannidhini nenu etlu naduchukontino chudumo. That means he was truthful. Ante thanu satyavantudu. We can fool anybody but we cannot fool God. Manu evarnaina kuda mari vanchinchavachu gaani devunu vanchinchalemu. Correct? Yes or no? Avuna kada?
yes devunu mosam cheyochcha no I can be very pious in the church nenu mandiramlo chala bhaktiga undi I can be a very most very adorable preacher in the church mari mandiramlo ento chakkaga bodhincha bodhakunlaga nenundi but there is a possibility that I can behave exactly opposite when I am in the world nenu baitikellagane deeniki virodhanga bhinnanga jeevinche aaskaram undi but lord will see everything aithe devudu anni chustadu but when we are talking to god manam devunito maatladetappudu we cannot bluff with god manamu devunito mosapuchalemo he is saying lord you know that I am truthful person deva neenu satyavantudanai unduta neeku telusu kada antunnadu that means before you go to a prayer before you go to a prayer prarthana kellidanakante mundu you should be having truth in your life manam mana jeevithamlo satyamuna kaligi undali truth we should be able to tell the lord this is the truth prabhu idigo idi satyamu kada ani satyamuga ayana mundu cheppagalige sthitilo undali Hezekiah then what does he has the second thing inke em annadu rendodi chudandi a perfect heart yadartha hrudayudanoi perfect heart I cannot say I have a perfect heart. I can honestly say I don't have a perfect. నేనైతే యదార్థంగా చెప్పగలను నాలో యదార్థమైన హృదయము ఉందని నేను చెప్పలేను. Unless God helps. దేవుడు సహాయం చేస్తే తప్పితే మనం అంత యదార్థంగా ఉండలేము. Every prayer of us cannot be answered. అప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థన జవాబు రాబట్టలేదు. Because no perfect heart. ఎందుకంటే మనలో యదార్థ హృదయం లేదు. So what we should do? కాబట్టి ఏం చేయాలి? We should ask the Lord. దేవుణ్ణి అడగాలి. Lord, I am unable to maintain this perfect heart within me. దేవా, నీతో యదార్థ హృదయాన్ని నేను కొనసాగించలేకపోతున్నాను. But I have the desire to do so. అయితే అలా చేయాలన్న ఆశ అయితే నాకు ఉంది. Then you depend on God. అప్పుడు మీరు దేవుని మీద ఆధారపడాలి. Then you see how God will change things. అప్పుడు దేవుడు సంగతులు మారుస్తాడు మీరు గమనిస్తారు ఆయన మన హృదయాన్ని యథార్థంగా మారుస్తాడు హి ఇస్ ద వన్ హు మేక్స్ ఇట్ ఆయనే చేస్తాడు దెన్ థర్డ్లీ మూడవది డూయింగ్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ నీ దృష్టికి అనుకూలముగా నేను సమస్తమును చేసిదిని దట్ విచ్ ఇస్ గుడ్ ఇన్ హిస్ హార్ట్ నీ దృష్టికి అనుకూలమైనది వాట్ ఇస్ దట్ గుడ్ విచ్ హి హస్ డన్ ఇన్ హిస్ హార్ట్ మరి తన హృదయంలో అనుకూలమైన ఆ సంగతి ఏంటి చేశాడు మిస్టర్ హిజ్కియా బికేమ్ కింగ్ వెన్ హి వాస్ 25 ఇయర్స్ ఓల్డ్ హిజ్కియా 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రాజయ్యాడు హి బికేమ్ కింగ్ అట్ ది ఏజ్ ఆఫ్ 25 25 ఏళ్ల వయసులో రాజయ్యాడు ఆఫ్టర్ బికమింగ్ కింగ్ రాజైన తర్వాత హి డిడ్ నాట్ ఎంజాయ్ హిస్ లైఫ్ ఇంకా రాజునేనని చెప్పి ఎంజాయ్ చేయలేదు వాట్ డిడ్ హి డు ఏం చేశాడు సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 29 వర్స్ 3 రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి ఇన్ హిస్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ హిస్ రైన్ ఇన్ ద ఫస్ట్ మంత్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అండ్ రిపేర్డ్ దెం తాను ఏం చేశాడు అంటే తాను రాజైన వెంటనే హిజ్కియా ఏలాను ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 అతడు తన పితరుడకు దావీదు చర్య క్షమించాలి 3వ వచనము అతడు తన ఏలుబడి ఎందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి అన్ని మొదటిదే ఫస్ట్ 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 వాట్ డిడ్ హి డు అన్ని మొదటనే అని ఇక్కడ మనం చదువుతున్నాం ఏం చేశాడంట హి ఓపెన్ ద హౌస్ ఆఫ్ రాజైన వెంటనే ఫస్ట్ మంత్ ఫస్ట్ రోజు నుండే దాన్ని స్టార్ట్ చేశాడు దెన్ ఓన్లీ హి ఇస్ హావింగ్ సో మచ్ కరేజ్ టు టెల్ ద లార్డ్ లార్డ్ ఐ హావ్ డన్ దోస్ థింగ్స్ దట్ ఇస్ రైట్ ఇన్ థై సైట్ కాబట్టి ఇంత ధైర్యంగా దేవునితోనే అనగలుగుతున్నాడు దేవా నేను ఇది చేశాను నీకు తెలుసు కదా Are we able to say these words to the Lord? Anta dhairyanga cheppagalama? If we are able to say these words, cheppagaligite, irrespective of the repercussions of the answer of your prayer will be answered. Nivu chese prarthanaku paryavasanalu manchi vachina cheddu vachina devudu lekka cheyakunda nuvu yadarthanga unnavu kabatti nee prarthanaku javabu isthadu. This is the principle of God. Adi devuni yokka niyamamu. This is the principle of God. Adi devuni yokka niyamamu. Secondly, what did he do? Randodhi em chesadu? See your theme verse. చూడండి మన యొక్క థీమ్ వర్స్ ని చూద్దాము సెకండ్ క్రానికల్ 29 రెండవ దినవర క్షమించాలి కొరింతి రెండో సెకండ్ క్రానికల్ 29 వర్స్ 5 క్షమించాలి ఇక్కడ మనం తీసుకున్న వాక్యమే రెండవ దిన వృత్తాంతములు 29 5 ఐదవ వచనం చూడండి అండ్ హి సెడ్ అంటు దెం హియర్ మీ ఈ లివైట్ సైంటిఫై నౌ యువర్ సెల్ఫ్స్ అంటున్నాడు కదా వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చును లేవీలారన్న మాట ఆలకించుడు ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని ఇన్ సెపరేషన్ ఫస్ట్ థింగ్ ఇస్ సైంటిఫికేషన్ కాబట్టి మనం వేరుగా ఉండాలంటే ముందుగా ప్రతిష్ఠించుకోవాలి సైంటిఫికేషన్ ప్రతిష్ఠించుకోవాలి యువర్ థీమ్ వర్స్ ఇస్ సెపరేషన్ కాబట్టి మన యొక్క థీమ్ వర్స్ ఏమో ఆ సెపరేషన్ గురించి మాట్లాడుతుంది సెపరేషన్ యువర్ ఫస్ట్ థింగ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు సీ ఇస్ యువర్ సైంటిఫికేషన్ కాబట్టి సెపరేషన్ లో మొదటి మెట్టు ఏం చేయాలంటే మనం మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి సీ 1 కొరింథియన్స్ చూడండి మొదటి కొరింథి చాప్టర్ 6 వర్స్ 11 6 11 1 కొరింథియన్ చాప్టర్ 6 వర్స్ 11 మొదటి కొరింథి 6 11 తీయండి ఐ థింక్ వి హావ్ సీన్ ఎట్ ద టైం ఆఫ్ దట్ ఈవినింగ్ ప్రేయర్ సాయంకాల మరి సమయంలో దాని సచ్ వేర్ సమ్ ఆఫ్ యు బట్ యు వేర్ వాష్డ్ but you are sanctified but you are justified in the name of the Lord Jesus Christ by the spirit of our God మొదటి కొరింథి 6:11 అంటాడు మీలో కొందరు అట్టివారై ఉంటారు గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై
నీతిమంతులుగా తీర్చబడితిరి. ఏ నామంలో కడగబడాలా? ఏ నామంలో కడగబడాలి? ఇవాళ రేపు అంతా బోగస్ పీపుల్ ఆర్ దేర్. మరి దినాల్లో అందరూ కూడా మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు. నేను ప్రార్థన చేస్తా నీ శాలరీ డబుల్ అయిపోతుంది. మరి నేను ప్రార్థన చేస్తే నీ జీతం పెరుగుతుంది అంటారు. కుంటుకుంటూ ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడో గుంటూరులో హీల్ అయిపోతాడు. మరి ఇక్కడ కుంటుకుంటూ ప్రార్థన చేస్తే ఎక్కడో గుంటూరులో వ్యక్తి బాగా అయిపోయాడు అంట. ఇక్కడ టీవీలోంచి ప్రేయర్ చేస్తే అక్కడ ఎక్కడో వెస్ట్ గోదావరి బాగా అయిపోతుంది. మరి ఇక్కడ టీవీలో ఉండి ప్రార్థన చేస్తే వెస్ట్ గోదావరిలో బాగా అయిందనంట. ఇవన్నీ బైబిల్ చెప్పదు. అవన్నీ బైబిల్లో మనం చూడము. కానీ బైబిల్లో ప్రార్థన ఎట్లా, హౌ ఇట్ ఇస్ ఆన్సర్డ్? అయితే బైబిల్లో ప్రార్థన ఎలా చేయాలి? యు నీడ్ టు బి సైంటిఫైడ్. మనము ముందుగా ప్రతిష్ఠించబడాలి. వాష్డ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు ద్వారా కడగబడాలి. జస్టిఫైడ్ బై లార్డ్ జీసస్. యేసుప్రభు ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలి. దిస్ మ్యాన్ వాస్ ఎ గ్రేట్ మ్యాన్. కాబట్టి వ్యక్తి ఎంతో గొప్పవాడు. హి హస్ గివింగ్ ఎవ్రీ ఫస్ట్ ప్లేస్ టు ది లార్డ్. కాబట్టి దేవునికి అన్ని విషయాల్లో ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాడు. కొలొస్సీయన్స్ చాప్టర్ 3. కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయము. కొలొస్సీయన్స్ చాప్టర్ 3. కొలొస్సీ 3. ఐ విల్ ట్రై టు కన్క్లూడ్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్, డోంట్ వరీ. భయపడకండి, ముగిస్తాను. Colossians chapter 3 verses 5 and 6. కొలొస్సీ 3 5 6 వచనాలు. Mortify therefore your members which are upon the earth, fornication, uncleanness, inordinate affection, evil concupiscence and covetousness, which is idolatry, for which things sake wrath of God cometh on the children of disobedience. Colossians chapter 3 verses 5 and 6. కొలొస్సీ 3వ అధ్యాయం 5 6 వచనాలు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతూరతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ఈ అన్ని పెట్టుకొని ప్రేయర్ చేసినా నాకు ఆన్సర్ వస్తలేదు బ్రదర్ అంటే రాదు. ఇవన్నీ మనము పెట్టుకొని ప్రార్థన చేస్తూ నేను ప్రార్థిస్తున్నా నాకు జవాబు రావట్లేదు అంటే రాదు. చేస్తూనే ఉన్నా బ్రదర్, 2 ఇయర్స్ చేస్తూనే ఉన్నా, ఇవన్నీ ఉంది కదా బ్రదర్, ఎక్కడ వస్తుంది ప్రేయర్? మరి మన జీవితంలో ఇవన్నీ పెట్టుకొని ప్రార్థిస్తే ఎన్ని సంవత్సరాలు చేసినా జవాబు రాదు. జవాబు రాదు. But this man Hezekiah did not have these things. Aithe Hezekiah ilanti sangathulu evi tana jeevithalo kaligindi. తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. He sanctified it in the name of God. ప్రతిష్ఠించుకున్నాడు దేవుని పేరు మీద. He opened the house of God. దేవుని ఇంటి తలుపులు తెరిచాడు. He gave God the first place. దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. He stopped, he had every entertainment and pleasure at his hands, but he stopped those things and went for the house of God. రాజుగా ఉన్నాడు కాబట్టి సుఖానికి విలాసానికి కావాల్సినటువంటి సంగతులు అందుబాటులో ఉన్నాయి, కానీ అవి ఏవి కూడా తాను లెక్కించలేదు. Because he was like that. ఎందుకంటే తాను యథార్థవంతుడు. And because he was having all these qualities and attributes, ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి కాబట్టి, could you see the response, how he had the response for his prayer? మరి తను చేసిన ప్రార్థనకు దేవుడు ఎలా ఏ విధంగా జవాబు ఇచ్చాడు? Shall we go to 2 Kings 20 again please? రెండవ రాజులు చూడండి దయచేసి. 2 Kings chapter 20 20వ అధ్యాయం రెండవ రాజులు verses 5 and 6 5 6 వచనాలు. See the response. చూడండి జవాబు. Turn again and tell Hezekiah the captain of my people, thus saith the Lord, the God of David, thy father, I have heard thy prayer, I have seen thy tears. Behold, I will heal thee on the third day, thou shalt go up unto the house of the Lord, and I will add unto thee thy days 15 years, and I will deliver thee and this city out of the hand of the king of Assyria. I will defend this city for mine own sake, for my servant David's sake. Rendava Rajulu 20 adhyam 5 6 vachanalu andaram kalisi adukundam randi. నీవు తిరిగిన ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడు నాకు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. యాస్డ్ ఓన్లీ లైఫ్. ఇక్కడ హిజ్కియా కేవలము స్వస్థతను అడిగాడు అంతే. ఓన్లీ హి సెడ్ మై లైఫ్ మే బి స్పేర్. దేవా చచ్చిపోకుండా నా ప్రాణాన్ని విడిచిపెట్టావా అని అడిగాడు. హి గేవ్ ద సిటీ. అయితే ఇక్కడ దేవుడు అంటాడు నేను పట్టణాన్ని కాపాడుతాను, డిస్ట్రాయ్డ్ హిస్ ఎనిమీ ద అష్షూరియన్, అష్షూరు రాజు రాకుండా తరిమేస్తాను, అండ్ ఐ విల్ గివ్ యు ఆల్ దోస్ థింగ్స్, ఇవన్నీ నీకు ఇస్తాను, విచ్ విల్ మేక్ యు హ్యాపీ, నీకు సంతోషాన్ని ఇచ్చే సంగతులు. వై? ఎందుకని? బికాజ్ యువర్ ప్రేయర్ హ్యాస్ రీచ్డ్ మీ. నీ ప్రార్థన నా సన్నిధిని చేరింది. వెన్ విల్ ద ప్రేయర్ రీచ్? ఎప్పుడు చేరుతుంది? ఇఫ్ యు హావ్ దిస్ అట్రిబ్యూట్స్, వాట్? మనకు హిజ్కియాకున్న లక్షణాలు ఉన్నప్పుడు, దట్ ఇస్ ద ట్రూత్ హ్యాస్ టు బి దేర్, అంటే మనలో సత్యం ఉండాలి. దేర్ షుడ్ బి పర్ఫెక్షన్ ఇన్ హార్ట్, మనలో యథార్థత ఉండాలి. డూయింగ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, దేవుని దృష్టిలో అనుకూలమైన మంచి పనులు చేయాలి. అండ్ వి షుడ్ బి ఫౌండ్ to open the house of God. అంతే కాదు, దేవుని ఇంటిని తెరిచే అంటే దేవుని ఇంటి దగ్గరికి వెళ్ళేటువంటి ఆ క్రియలు మనం చేయాలి. His father Ahaz
మరి హిజ్కియా యొక్క తండ్రి ఆహాజు హీ షట్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ తాను దేవుని మందిరం యొక్క తలుపులను మూసేశాడు బట్ హీ కానీ హిజ్కియా ఏం చేశాడు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద హౌస్ మరి రాజైన వెంటనే ముందుగా వెళ్ళి ఆ తలుపులు తెరిచాడు అండ్ హీ సైంటిఫైడ్ ద లీవైట్స్ అంతేకాదు లేవీలను ప్రతిష్ఠించాడు హీ ఇన్వైటెడ్ బోత్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఈవెన్ ద నార్దర్న్ కింగ్డమ్ ఇజ్రాయెలైట్స్ ఆల్సో హీ ఇన్వైటెడ్ అందరిని కూడా ఆహ్వానించాడు అక్కడ ఉన్నటువంటి స్నేహితులను బంధువులని ఉత్తర దేశమైన ఇజ్రాయెల్ వారిని కూడా పిలిచాడు ఐ యామ్ నాట్ షోయింగ్ యు ద రిఫరెన్స్ ఐ నీడ్ టు ఫినిష్ ఇట్ నౌ అవన్నీ మనం చూసుకోవట్లేదు why did he do this enduku chesadu because he was very perfect in the heart endukante hrudayamlo ento yadharthata undi and he was doing it for the lord prabhu koruke adi chesadu that is why his prayer was answered kabatte devudu ayana prarthana vinnadu there are some principles kabatte konni niyamalu unnai in the word of god devuni vakyamlo mark gospel 11 chapter mark swartha 11 mark gospel 11 chapter mark 11 verse 24 24 therefore I say unto you whatsoever he desire when he pray believe that he receive them and he shall have them andu cheta prarthana cheyinappudu meeru aduguchuna vaatinelanu pondi unnamani nammudi appudu avi meeku kalugunani meeto cheppuchunnanu we should believe when we are praying kabadu prarthinchinappudu nammali we should not believe man who is praying so and so prarthana chesthe aitundi adi ledhu bible lo mari naa koraku palana vyaktulu prarthana chesthe avutundani ala nammadam gaadu mana prarthana chesinappudu we have to pray maname prarthinchali dani nammali and john gospel chapter 14 yohana swartha 14 chudandi పద్నాలుగు పదమూడు ఎవ్రీథింగ్ ఎవ్రీ ప్రేయర్ ఎవ్రీ రిక్వెస్ట్ షుడ్ బి ఆస్క్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మనం చేసే ప్రతి ప్రార్థన మొర విన్నపాలన్నీ యేసు ప్రభు నామంలో చేయాలి సీ జాన్ 14:13 పద్నాలుగు పదమూడు చూడండి అండ్ వాట్స్ ఎవర్ యు షల్ ఆస్క్ ఇన్ మై నేమ్ దట్ విల్ ఐ డు మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడకై దానిని చేతును దట్ విచ్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ మీరు నా నామములో అడుగున దాన్ని వన్ ఫెలో వాస్ ప్రేయింగ్ ఐ వాంట్ టు ప్రే that I should get cinema ticket he cannot pray in the name of Jesus cinema ticket మరొక వ్యక్తి దేవా నాకు ఈ సినిమా టికెట్లు దొరికేటట్టు చేయని ప్రార్థిస్తున్నాడు అలాంటి ప్రార్థన యేసు నామంలో చేయగలడా వీ కెనాట్ ప్రే నో చేయలేడు కదా సో వాట్ ప్రేయర్ యూ కెన్ ప్రే కాబట్టి ఏ ప్రార్థన చేయవచ్చు దట్ విచ్ ఇస్ అప్రూవ్డ్ బై లార్డ్ జీసస్ అంటే ఆయనకు ఇష్టమైన అనుకూలమైన సంగతులను చేయాలి ఎవ్రీ ప్రేయర్ అన్ని ప్రార్థనలు కాదు దట్ ఇస్ వాట్ బైబిల్ వెరీ క్లియర్లీ ఇండికేట్స్ బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది జాన్ గాస్పెల్ చాప్టర్ 15 15వ అధ్యాయానికి రండి యోహాను సువార్త 7వ వచనం I will close it now ముగిస్తున్నాను if he abide in me and my words abide in you what you should do first you should abide in God ఇక్కడ అంటున్నాడు నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఫస్ట్ యు షుడ్ అబైడ్ ఇన్ హిమ్ ముందుగా మనం ఆయన యందు నిలిచి ఉండాలి అండ్ హిస్ వర్డ్ షుడ్ అబైడ్ ఇన్ us తర్వాత ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి ఒక సింగిల్ వర్స్ కూడా కంఠస్థం రాదు మనకు ఒక వాక్యము కూడా కంఠస్థం రాకుండా ఒక్కటి కూడా రాకుండా హిస్ వర్డ్ అబైడ్ ఇన్ నాలో అంటే హౌ యు విల్ బిలీవ్ మరి ఆయన మాటలు నాలో ఉన్నాయని మనం ఎలా చెప్పగలము we cannot say manu cheppalem we need to by heart the word of god avadi vakyanni manu nerchukovali kandadu cheyali very familiar with the word of god devunu vakyanto parichayam enchukovali very familiar what the word of god says devunu vakyam em selavistundi in this context what it says ee sandarbhamlo em selavistundi in the other context what does it say mari inko sandarbhamlo em selavistundi if I fail here what does it say ikkada nenu tappipothe em jarugutundi if you don't know you go to a man who knows mari teliyakapothe telisina vaalla daggariki vellali sit with a brethren mari sahodarulato kurchovali have fellowship with those people who deliberately discuss and make deliberations in the word of god mari devuni vakyanni mari ishtapurvakanga buddhipurvakanga vachi dhyaninchi chadivi visleshinche varto sahavasam cheyali then the word will abide in you appudu vakyam manalo nilchi untundi then you ask basing by a word kabatti manalo nilchina vakyanni anusarinchi manam appudu adagochu and what will happen appudu em jarugutundi your prayer will be certainly asked mana prarthana ఆయన సన్నిధిని చేరుతుంది finally one more principle and I am closing ఇంకొక నియమం చెప్పి నేను ముగిస్తాను జేమ్స్ యాకోబు పత్రిక chapter 1 మొదటి అధ్యాయము వర్స్ 6 ఆరో వచనం లెట్ హిమ్ ఆస్క్ ఇన్ ఫెయిత్ నథింగ్ వేవరింగ్ అంటాడు కదా అడిగేవాడు సందేహించక విశ్వాసముతో అడగవలెను యు ఆస్క్ గాడ్ దేవుని అడగాలి ఇఫ్ యు డోంట్ బిలీవ్ యు టెల్ హిమ్ లార్డ్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ యు మరి నమ్మకం రాకపోతే ప్రభువా నాకు నమ్మకం కుదరట్లేదు అని కూడా ఒప్పుకోవచ్చు యు క్రియేట్ బిలీఫ్ ఇన్ మీ నీవే నాలో విశ్వాసమును పుట్టించు ప్రభువా బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అంటు యు ఎందుకంటే ఆయనకు సమస్తం సాధ్యము దేర్ ఆర్ men who are prayed like that అలా ప్రార్థించిన లేటర్ ఆన్ బికేమ్ ఏ గ్రేట్ విట్నెసెస్ ఫర్ ద లార్డ్ జీసస్ ఆ తర్వాత ప్రభు కొరకై గొప్ప సాక్షులైన వాళ్ళు ఉన్నారు హి హస్ ద లార్డ్ లైక్ దట్ ప్రభువా అలా అడగాలి అండ్ దెన్ హి విల్ మేక్ యు టు నో అప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు వాట్ ఎవర్ వి డు మనం ఏం చేసినా వి డు ఇట్ విత్ ఫెయిత్ మనం విశ్వాసంతో చేయాలి వి హావ్ సీన్ ద వండర్ఫుల్ ఆన్సర్ ఫర్ ద ప్రేయర్ ఆఫ్ హిజ్కియా హిజ్కియా రాజు చేసిన ప్రార్థనకు దేవుడు అద్భుతంగా జవాబిచ్చాడు వి ఆర్ ట్రూత్ మనలో సత్యం ఉంటే
అండ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దట్ థింగ్స్ విచ్ ఇస్ అప్రూవ్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ మనం యథార్థ హృదయం కలిగి దేవునికి అనుకూలమైన సంగతులే చేస్తే ఓపెనింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్ మనము దేవుని ఇంటిని తెరిచే పనిలోనే ఉంటే ఎవ్రీథింగ్ వి ఆర్ గివింగ్ గాడ్ ద ఫస్ట్ ప్లేస్ దేవునికి మొదటి స్థానం ఇస్తే అండ్ వెన్ వి ఆర్ బిలీవింగ్ వెన్ వి ఆర్ ప్రేయింగ్ మనం ప్రార్థించినప్పుడు విశ్వాసం ఉంచితే అండ్ వెన్ వి హావ్ ఫెయిత్ ఇన్ అవర్ ప్రేయర్ మరి నమ్మకంతో ప్రార్థించినప్పుడు గాడ్ విల్ సర్టన్లీ ఆన్సర్ అవర్ ప్రేయర్ దేవుడు నిశ్చయంగా మనకు జవాబునిస్తాడు మే ద లార్డ్ బ్లెస్ దిస్ బ్రోకెన్ వర్డ్స్ ప్రభు ఈ యొక్క విరిగిన మాటలను మన కొరకే దీవించును గాక Shall we close with prayer? ప్రార్థనలో ముగించుకుందాం రండి. Loving Heavenly Father, thank thee for giving us this blessed day. ప్రేమగల పరలోకపు తండ్రి ఇచ్చిన యొక్క మంచి దినాన్ని బట్టి వందనాలు. Learning thy principles of prayer. దేవా ప్రార్థన నియమాలు మాకు నేర్పించారు. Granting us the enablement to learn what the word of God says in the principle of prayer. ప్రార్థన నియమాల్లో దేవుని వాక్యము సెలవిచ్చే సంగతుల్ని మేము నేర్చుకుంటాం మాకు సహాయపడండి. Thank thee for teaching us from the life of Hezekiah. మరి హిజ్కియా రాజు జీవితం నుండి మాతో మాట్లాడారు వందనాలు. Thank thee for thy grace. నీ కృపకై వందనాలు. Thank thee for the greatest weapon thou has given in the hands of a believer. దేవా విశ్వాసులకు ప్రార్థన అనే గొప్ప ఆయుధాన్ని ఇచ్చావు నీకు వందనాలు. That is prayer. ప్రార్థన అనే ఆయుధం ఇచ్చావు. Thank thee that we can communicate directly with thee. నేరుగా నీతో సంప్రదించే ఆధిక్యతను ఇచ్చావు. Lord enable us to do it on the ground of sanctified ground and with the principles what thou has taught us just now. ప్రతిష్ఠించబడి నీవు నియమించినటువంటి నియమాలను అనుసరించి ప్రార్థించడానికి మాకు నేర్పించండి. సో దట్ వి మే బి విక్టోరియస్ పీపుల్. తద్వారా మీ కొరకై జయశాలుగా మేము ఉండొచ్చు. టెస్టిఫై టు పీపుల్ సేయింగ్ దట్ అవర్ గాడ్ ఇస్ ఎ ప్రేయర్ ఆన్సరింగ్. మా దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడని అనుభవం కలిగి సాక్ష్యం చెప్పడానికి సహాయపడండి. గ్లోరిఫై దై నేమ్. మీ నామాన్ని ఘనత తెచ్చుకోండి. దై గ్రేస్ మే బి గ్రాంటెడ్ అండ్ దై గ్లోరీ మే బి సీన్ అంటిల్ దిస్ క్యాంప్ ఇస్ ఎండెడ్. దేవా ఈ యొక్క క్యాంప్ ముగించుకునేంత వరకు కూడా మీరే మీ సన్నిధి మీ మహిమ మీ ప్రభావం మా మీద ఉంచండి. ఫర్ వి కమిట్ ఈచ్ వన్ ఆఫ్ అవర్ సెల్వ్స్ and ask this prayer with thanksgiving in the precious mighty and matchless name of our lord and savior jesus mammunu memu mee hastagatham chesukuntu maa prabhu rakshakudani yesu christu prabhu vari asamanamaina goppa naamamlo adigi vedukuntunnamu tandri amen amen